యా హాయ్. ఫేస్ ఫ్రేమింగ్ లేయర్స్ చేసేటప్పుడు చాలామంది ఫేస్ చేసే ఒక ప్రాబ్లం ఏంటంటే ఫ్రంట్ లెంత్ మెయింటైన్ చేయలేకపోతారు. అంటే ఫ్రంట్ ఏదైతే ఉంటుందో అది షార్ట్ అయిపోతుంది. సో అలా షార్ట్ అవ్వకుండా లెంత్ మెయింటైన్ చేస్తూ కట్ చేయాలంటే మీరు ఏం ఫాలో అవ్వాలి అనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ పాయింట్, సైజ్ ఆఫ్ ది సెక్షన్ చిన్నగా ఉండాలి. అంటే మీరు ఇలా కోమ్ చేసేటప్పుడు మీరు కోమ్ చేసేది మాక్సిమం ఈ మీ నెయిల్స్ దగ్గర నుంచి నక్కల్స్ వరకే ఉండాలి. సెక్షన్ అనేది పెద్దగా ఉండకూడదు, అది ఫస్ట్ పాయింట్. సో కోమ్ చేసేటప్పుడు పర్పెండిక్యులర్లో డిస్ట్రిబ్యూట్ చేసి అండ్ కోమ్ని బెండ్ చేస్తూ ఆ బెండ్ అయిన కోమ్ డయాగ్నల్గా అయిన తర్వాత దాన్ని ఫాలో అవుతూ మనం గైడ్లైన్ చూడాలి. సో గైడ్లైన్ విజిబిలిటీ అనేది క్లియర్గా ఉండాలి. చూసారా గైడ్లైన్ ఎంత క్లియర్గా ఉందో. అలా క్లియర్గా ఉన్నప్పుడు హ్యాండ్స్ డయాగ్నల్గా పెట్టి మనం కట్ చేయాలన్నమాట. సో అలా కట్ చేయాలి. అండ్ సెకండ్ సెక్షన్ కట్ చేయడానికి ఇందులో కట్ చేసిన హెయిర్ నుంచి కొంచెం తీసుకుని సెకండ్ సెక్షన్కి యాడ్ చేసి అండ్ ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది ఇలానే ఉండాలి. ఓకే, అండ్ నేను కొంచెం సెక్షన్ తగ్గిస్తున్నాను, చిన్నగా ఉండడం బెస్ట్ అన్నమాట. సో డిస్ట్రిబ్యూషన్ పర్పెండిక్యులర్ అంటే ఆ సెక్షన్ నుంచి వచ్చే ప్రతి హెయిర్ కూడా స్ట్రైట్ ఉండాలి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత గైడ్లైన్ విజిబిలిటీ, ఫింగర్స్ కూడా మనకి స్లాంటింగ్గా ఉండాలి. అండ్ ఇప్పుడు కట్ చేసిన దాని నుంచి మళ్ళీ తీసుకుంటాం. సో లెంత్ అనేది మెయింటైన్ చేస్తాం అన్నమాట. సో మీరు ఇలా కట్ చేస్తే లెంత్ అనేది బాగా మెయింటైన్ అవుతుంది మీరు ఇవన్నీ ఫాలో అయితే. అండ్ మోర్ ఓవర్ మనకు కావాల్సిన ఏదైతే లేయరింగ్ ఉందో లెంత్ మెయింటైన్ అవుతా లేయరింగ్ అనేది వస్తుంది అన్నమాట.